డబ్బు నెలకొని చూసుకోవాలి మరి. అలా కాకుండా ఏంట్రా పుల్ చొక్క పుల్లిగా, ఎవర్రా ఈ పిల్ల బుధాల మీద ఎక్కించుకు వస్తున్నావా? నా కూతురు. నీ కూతురా? నీ పక్కన సుబ్బారావు పోలికలు పట్టు వచ్చినట్టు కనబడుతున్నాయి. ఏంట్రా ఈ పిల్ల ముఖంలోనా? ఈ టేపు లూజు బసాయి ఉంటాడు, ఇటు రావద్దంటే విన్నావా? అయిపోయాడు. ఎవడే ఆ సుబ్బారావు? కొడితే గుర్తుంటుందని. సుబ్బారావు మీ బావ, మా పెద్దల కొడుకు. నేనమా పోలికలు రావు పిల్లలకి? అరే సంఖ్యలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఊర్లో నా మర్దలు పెట్టుకుని అనవసరంగా పెళ్లి చూపించలేనే. నా భార్యకు కావలసిన లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇక సచ్చే నా భార్య ముగ్గురు చాలా సూపర్ గా పెడుతున్నావే. అచ్చే అరే సూపర్. నా వంట చూడదేంటబ్బా? నన్ను చూడవా, నన్ను చూడవా, నన్ను చూడవా. సచ్చు, నువ్వు అందమైన చేతులతో ముక్కు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా? ఏయ్ చూడు, ఇలా వెళ్ళేటప్పుడు అని అనడం, ఇంటి వెనక బట్టలు ఉదికేటప్పుడు అని అనడం, ఇంటి ముందు ముగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం, ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీ వేరెవరి దగ్గరైనా పెట్టుకో, నాతో పెట్టుకున్నావంటే చీపురుకట్ట తిరగేసి కొట్టాల్సి ఉంటుంది. పెన్సిల్ తో మూతి మీద మీసం గీసుకున్న నువ్వు ఓ మగాడివి నాకు బావనా? ఏం చేయమంటావే? దేవుడు అలా చేశాడు, ఒళ్ళంతా వెంటుకలు వచ్చాడు, ఇందులో ఎక్కడ కొనిచ్చాడు, కానీ మూతి మీద ఇవ్వలేదు. అయినంత మాత్రానా నన్ను కలుపుకోకుండా తీసి పారేస్తావా? ఇదిగో నువ్వు ఏదో కోపంగా ఉన్నట్టునో, మళ్ళీ వచ్చి కలుస్తాను. నువ్వెప్పుడు కలవాలని వచ్చినా నిన్ను కలుపు మొక్కల ఏరి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, పారా వెళ్తావులేండి.